అపొస్తల కార్యములు 13:14లో అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండ్రి. నా పిసిదియలో ఉన్నటువంటి అంతియోకియ, ఇది సిరియాలో ఉన్నటువంటి అంతియోకియ కాదు, ఇది వేరే అంతియోకియ. అంటే అపొస్తల కార్యములు 11లో, అపొస్తల కార్యములు 13లో మనం చదివేటువంటి అంతియోకియ కాకుండా పిసిదియలోనున్న అంతియోకియ. నా చరిత్ర ప్రకారము ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇది 7 కొండల మీద నిర్మించబడినటువంటి పట్టణం. అండ్ ఈ యొక్క బైజంటీన్ చర్చ్, ఇది పురాతనమైనటువంటి సంఘాల్లో ఒకటిగా ఎంచబడుతుంది. అనటోలియా ప్రాంతంలో కట్టబడింది. ఇక్కడే దీని కిందే అపోస్తులైనటువంటి పౌలు యూదుల సమాజ మందిరంలోనికి ప్రవేశించి అక్కడ వాక్య పరిచర్య చేసినట్లు చరిత్ర చెప్తోంది. సో పౌలు బోధ చేసినటువంటి స్థలంలోనే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ మనం చదివితే ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్నట్ల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి చేసైగ చేసి ఇట్లనెను. సో ఈ ప్రాంతంలోనే ఈ యొక్క బైజంటైన్ చర్చ్ యొక్క కింద వారు ఉన్నటువంటి సమాజ మందిరంలో అపోస్తలైనటువంటి పౌలు అద్భుతమైనటువంటి దైవ ప్రేరేపితమైనటువంటి వాక్యమును ప్రసంగించాడు. దాన్ని మీరు అపోస్తల కార్యములు 13:17 నుండి చదువుకుంటూ వస్తే చాలా గొప్ప ప్రసంగాన్ని మనం చూస్తాం. దాంట్లో ఇస్రాయేల్ యొక్క చరిత్ర గురించి చెప్పాడు. తర్వాత ఇస్రాయేల్ రాజైనటువంటి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు దేవుని చిత్త ప్రకారం తన తనం వారికి ఏ రకంగా సేవ చేసి నిద్రించాడో దాని గురించి కూడా చెప్పాడు. అండ్ 38లో అంటాడు, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు. యేసు ప్రభు ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పాపక్షమాపణ లభిస్తుందని, ఆ ప్రకారమే దాని గురించి తను ప్రకటిస్తున్నాడని తెలియజేశాడు. 39లో, విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియుగాక. ధర్మశాస్త్రమును అనుసరించి నీతిమంతులుగా ఎంచబడదామనుకున్నటువంటి వారికి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడుటయే దేవుడు విధించినటువంటి ఏకైక మార్గమని అపొస్తలైనటువంటి పౌలు ప్రకటించాడు. తర్వాత 42లో, వారు సమాజ మందిరములో నుండి వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొన్రి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలుకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతా దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. సో పౌలు యొక్క సేవ, బర్నబా యొక్క సేవ ఈ పిసిదియలోనున్న అంతియోకియలో ఎంత బలంగా దేవుడు జరిగించాడంటే, వారి ద్వారా వచ్చినటువంటి వర్తమానమును వినడానికి పట్టణంలో ఉన్నటువంటి జనులందరూ కూడా కూడుకుని వచ్చారు. అయితే యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లన్నది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. సో ఎప్పుడైతే యూదులు దాన్ని తిరస్కరించారో అప్పుడు ఇక అపోస్తలులు, ముఖ్యంగా పౌలు, తను అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి ఆయన దేవుడి చేత పంపబడ్డాడు. అది అపోస్తల కార్యముల్లో తర్వాత అధ్యాయాల్లో మనం చదువుతాం. అన్యజనుడు 48 చదువుతున్నాను, ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. నా ఇక్కడ దేవుని వాక్యాన్ని మహిమపరిచారు అంటే వారు దేవుడి వాక్యాన్ని సహృదయంతో అంగీకరించారు, వెను వెంటనే దాన్ని పూర్ణ హృదయంతో విశ్వసించారు, తమను తాము దేవుని వాక్యపు అధికారానికి అప్పగించుకున్నారు. దేవుడి వాక్యంలో దేవుడి చిత్తం ఏదైతే ప్రకటించబడిందో దానికి తమను పూర్తిగా లోపరుచుకుని ఆ ప్రకారం జీవించటకు నిర్ణయించుకున్నారు, ఆ మార్గంలో నడిచారు. ఆ రకంగా దేవుడి వాక్యమును ఘనపరిచి మహిమపరిచారు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎందరైతే నిత్య జీవం కొరకు నిర్ణయించబడ్డారో వారందరూ మరి విశ్వసించి రక్షించబడ్డారు. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి.
వీరు తమ పాదధూళి వారి తట్టు దులిపివేసి ఈకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. సో ఈ ప్రకారము అపోస్తలైనటువంటి పౌలు బర్నబాలకు ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకులు హింసను కలగజేసినప్పుడు, వెళ్ళగొట్టినప్పుడు వారు ఇక్కడ నుండి ఈకోనియాకి వెళ్ళారు. సో మనము ఈకోనియా, ఈ పిసిడియాలోనున్న అంతియోకయకు దాదాపు 154 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో అక్కడికి వారు వెళ్ళడం జరిగింది. కానీ గొప్ప విషయం ఏంటంటే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యిరి. అపోస్తలు అయితే వెళ్ళిపోయారు, కానీ అక్కడ ఉన్నటువంటి పిసిడియన్ యాంటియోక్లో ఉన్నటువంటి శిష్యులైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి గొప్ప ఆనందంతో నిండుకున్నారు. సో పౌలు యొక్క ప్రయాణంలో ఆయన ఈ ప్రాంతములన్నింటినీ సందర్శిస్తూ దేవుడి కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండి దేవుడిని ఘనపరిచి ముందుకు సాగిపోయాడు. 14:24 కూడా మనం చూస్తే తరువాత పిసిడియా దేశమంతటా సంచరించి పంఫులియాకు వచ్చిరి అని రాయబడి ఉంటుంది. సో పౌలు యొక్క యాత్రల్లో, మిషనరీ ప్రయాణాల్లో ఆయన పలు ప్రదేశాలు మాటిమాటికి అంటే మరలా దర్శించి దేవుడి కార్యమును జరిగించుట కూడా మనం చూస్తాము. ఈ రోజున ఈ ప్రాంతంలో మరి శిథిలాలు తప్ప మరి ఇంకేమి మనకు మిగిలి లేవు. అయితే ఈ ప్రాంతంలో మరి ఒకప్పుడు క్రైస్తవ్యం ఎంతో బలంగా ఉండింది, తర్వాత ఇస్లాం బలంగా ఈ ప్రాంతానికి వచ్చేసి దీన్ని ఆక్రమించుకుంది. 11వ శతాబ్దం నుండి ఈ యొక్క తుర్కీ దేశము, ఈ ప్రాంతం అంతా కూడా దాని ప్రభావం కిందికి వచ్చింది. అప్పటి నుండి అది దాని యొక్క పట్టులోనే ఉండిపోయింది. సో ప్రభు మరల ఈ కార్యమును, అంటే ఆయన యొక్క వాక్యము ద్వారా అనేకులు రక్షణ పొందినట్లు కార్యమును చేయాలని మనము ప్రార్థించుట చాలా అవసరం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పిసిడియాలోనున్న అంతియోకయ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యల్వాచ్ పట్టణం కొరకు, కోనియా ప్రాంతం కొరకు, టర్కీ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ యొక్క సువార్త మరల ఈ ప్రజలందరికీ చేరి అపోస్తలైన పౌలు బర్నబాలు చేసిన పరిచర్యకు అనేకులను నీవు రక్షణ మార్గంలోనికి నడిపి రక్షించిన రీతిలో వీరిని రక్షించమని. ఈ దేశము ఆత్మీయ అంధకారంలో ఉండగా వారికి లోకానికి వెలుగైన యేసుక్రీస్తును ప్రకాశింపచేసి వారికి ఆత్మ విమోచన దయచేసి నిన్ను నీవు మహిమపరచుకోమని ఈ దేశమంతటి కొరకు, ఈ ప్రాంతాల కొరకు ప్రార్థిస్తూ ప్రభు రక్షకుడైన యేసు మహత్తరమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you.